కానీ ఇందులో తప్పేం లేదంట. డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చేసాడు, వీళ్ళు డబ్బులు రిలీజ్ కూడా చేసేసారు. బట్ అక్కడ ఏంటి, రఫెల్లో ఫ్రాన్స్కి ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం, G2G ఒప్పందం. అలాగని ఫ్రాన్స్ ప్రధానమంత్రి వెళ్ళి, ఫ్రాన్స్ అధ్యక్షుడు వెళ్ళి తను తయారు చేయడు కదా విమానాలు, తను తన దేశంలో ఉన్న దసాల్ట్ అనే సంస్థ తయారు చేపిస్తాడు. మోడీ ఏం చేశాడు అందులో, నువ్వు ఇంత కొంటున్నాం కదా నీ దగ్గర నుంచి, ఓ స్క్వాడ్రనే తీసుకుంటున్నాం కాబట్టి ఒక మా దేశంలో ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టి మా వాళ్ళకు కూడా ఏదైనా పని పెట్టవయా నువ్వు అని చెప్పాడు. అది ఇక్కడ రిలయన్స్ ఓడికి వచ్చింది అది కాంట్రాక్ట్. కాబట్టి రిలయన్స్ ఓడికి దోచిపెట్టేసి దేశానికి ద్రోహం చేస్తున్నాడు రఫెల్. ఎవరు అది బయటికి తీసింది, కుటుంబరావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు 15-20 రోజుల్లో మోడీ అవినీతి పరుడు అని చెప్పి చూపెడతాం మేము, చూస్తా ఉండండి అని చెప్పి 15 రోజుల తర్వాత రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చాడు రఫెల్. అంటే ఏంటి, రఫెల్ అనే ఇష్యూ అది ఎవరు చెప్తారు వీళ్ళకి, అంతర్జాతీయం ఏమైనా ఉందా, అంతర్జాతీయ ల్యాబీ ఉంటుంది, మనం కొంటుంది ఫ్రాన్స్ దగ్గర.